హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం జనవరి నెలలో నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖ మరియు అగ్నిమాపక శాఖల్లో పో పదకొండు వేల ఐదు వందల ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి దాదాపు ఇరవై వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి ఎస్ఏ పోస్టులు కూడా ఉంటాయన్నమాట కాబట్టి రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ యొక్క ప్రిపరేషన్ని ఇప్పటి నుంచి ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ఇంకా నిర్ల ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు కదా అనేసి నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి అలాగే ఈవెంట్స్ కూడా ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టండి ఫ్రెండ్స్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కదా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు తెలంగాణ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం తెలంగాణ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలయ్యేటటువంటి ఉద్యోగాలు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే మొట్టమొదటి వచ్చేసి సొంత రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వండి తెలంగాణ అభ్యర్థులు తెలంగాణ ఉద్యోగాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి అలాగే నాన్ లోకల్ కోట కింద పో ఉండేటటువంటి పోస్టులకి ఏపీ పోస్టులకు కూడా ట్రై చేయండి ఏదో ఒక చోట పోస్ట్ పొందేదానికి అవకాశం ఉంటుంది ఒక సందర్భంలో సొంత రాష్ట్రంలో ఉద్యోగం రానప్పటికీ పక్క రాష్ట్రంలో నాన్ లోకల్ కోటా కిందనే మీరు పోస్ట్ పొందేదానికి అవకాశం అనమాట అలాగే అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా తెలంగాణ ఉద్యోగాలకి కూడా దరఖాస్తు చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవేళ ఉద్యోగం సాధించలేని పరిస్థితి ఏర్పడింది అనుకోండి తెలంగాణ ఉద్యోగాలలో నాన్ లోకల్ కోటా కింద ఉన్నటువంటి పోస్టులలో పొందేదానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట ఏదో పద్ధతిలో మీరు ట్రై చేస్తే కను చాలా మంచి అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఎలాగూ సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి సిలబస్ అంతటినీ ప్రిపేర్ అవుతూ ఉంటారు సిలబస్తో పాటుగా ఈవెంట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి రెండు రాష్ట్రాల ఉద్యోగాలు కూడా మ్యాక్సిమం ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం ఇక ఈరోజు తెలంగాణ ఉద్యోగాలకు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఆ వివరాలని పూర్తిగా ఎండు వరకు చూడండి ఎండు వరకు వింటేనే పూర్తి వివరాలు ఇంటిగానే మీకు అన్నీ అర్థమవుతాయన్నమాట చాలా ముఖ్యమైన వివరాలు వచ్చాయి పోస్టర్ పోస్టుల వివరాలు ఇచ్చారు అలాగే గురు పెడితే జాబ్ రావాల్సిందే అని ప్రతి దశలోనూ పోటీ తగ్గుముఖం కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే న్యూస్లో ఈరోజు రావడం జరిగిందనమాట అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోస్ చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే కదా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే వీడియో మాత్రం చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ చేయడం లేదు ఖచ్చితంగా లైక్స్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్సే మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటాయి ఇక వివరాలను చూసుకున్నట్లయితే ఒక పోస్టుకు ముప్పై రెండు మందే పోటీ పోలీస్ అభ్యర్థులను ఊరిస్తున్న ఖాళీలు అనే ప్రముఖ హెడ్డింగ్తో ఈ న్యూస్ అయితే వచ్చింది తెలంగాణ దినపత్రికలు అయితే రావడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో సాక్షి దినపత్రికలో ఈ న్యూస్ వచ్చింది త్వరలో పోలీస్ శాఖలో కొలువుల భర్తీ రానున్నాయి సారీ త్వరలో పోలీస్ శాఖలో కొలువుల భర్తీ కానున్నాయి దాదాపు ఇరవై వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ కానుంది ఈ మేరకు పోలీస్ శాఖలోని ఆయా విభాగాల్లోని ఖాళీలను పోలీస్ శాఖ గుర్తించింది విశ్వసనీయ సమాచారం ప్రకారం దాదాపు పంతొమ్మిది వేల నాలుగు వందల పంతొమ్మిది వేల నాలుగు వందలకు పైగా పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ రానుంది గతేడాది పద్దెనిమిది వేలకు పైగా పోస్టులకు రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది ఈసారి గతం కంటే దాదాపు వెయ్యి పోస్టులు అధికంగానే ఉన్నాయి రానున్నాయి కిందటిసారి ఎస్ఐ కానిస్టేబుల్ జాబులకు దాదాపు ఆరు లక్షలకు పైగానే దరఖాస్తులు వచ్చాయి ఈసారి కనిష్టంగా ఆరు లక్షలు ఆరు లక్షలు గరిష్టంగా ఎనిమిది లక్షల వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు అంటే అప్లికేషన్ ఫామ్స్ అనేటివి ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట గత నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలను టోటల్గా పద్దెనిమిది వేల ఉద్యోగాలను అయితే భర్తీ చేశారు అయితే ఈసారి మాత్రం పంతొమ్మిది వేల నాలుగు వందల ఉద్యోగాల భర్తీ కోసం కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారు పోస్టులు ఇవే అనేసి ఇచ్చారు పోస్టులు ఏ ఏ విభాగాల్లో ఏ ఏ వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ పరిధిలోని ఖాళీలపై నివేదిక ఇచ్చింది దాని ప్రకారం ఎస్ఐ మొత్తం ఎస్ఐ పోస్టులు మొత్తం వచ్చేసి నాలుగు వందల ఇరవై ఐదు పోస్టులు కాగా అందులో సివిల్ మూడు వందల అరవై ఎనిమిది పోస్టులు ఏఆర్ ఇరవై తొమ్మిది పోస్టులు కమ్యూనికేషన్స్ పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి కానిస్టేబుల్ల విషయానికి వస్తే సివిల్ కానిస్టేబుల్ ఏడు వేల ఆరు వందల అరవై నాలుగు పోస్టులు ఆర్ముడు ఆర్ముడు రిజర్వ్ రిజర్వ్ అంటే ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు పోస్టులు టీఎస్ఎస్పి మూడు వేల ఏడు వందల పోస్టులు టీఎస్ఎస్పి అంటే కన్నా తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అనమాట అలాగే పదహైదవ బెటాలియన్లో ఐదు వందల అరవై ఒక్క పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది కమ్యూనికేషన్ విభాగంలో మూడు వందల ఇరవై ఉన్నాయి టోటల్గా పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయనేసి గుర్తించారు వీటిలో ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ జారీ చేస్తుంది అనేసి సమాచారం అయితే ఉందన్నమాట కానిస్టేబుల్ పోస్టులు మాత్రం చాలా భారీ స్థాయిలోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎస్ఐ పోస్టులు కేవలం నాలుగు వందల ఇరవై ఐదు పోస్టులు మాత్రం మాత్రమే ఉన్నాయి కానిస్టేబుల్ మాత్రం చాలా భారీ స్థాయిలో ఉన్నాయి సివిల్ కానిస్టేబుల్ ఎక్కువగానే ఉన్నాయి ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి అలాగే టీఎస్ఎస్పి పోస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నాయి గురి పెడితే జాబ్ రావాల్సిందే అనేసి మరొక న్యూస్ ఉంది ఈ రోజుల్లో ప్రైవేట్ ఉద్యోగానికే వేలాది మందితో పోటీ పడాల్సి వస్తుంది అదే ప్రభుత్వ ఉద్యోగానికి ఈ తాకటి మరింత అధికంగా ఉంటుంది ఒక్కో పోస్ట్కు వేలు లక్షలాది మంది దరఖాస్తులు చేస్తుంటారు అయితే పోలీస్ భర్తీలో ఈసారి ఒక్కో పోస్ట్కు బరిలో నిలిచేది యా ముప్పై రెండు మందే ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు అందుకే కాస్త కష్టపడితే బరిలో నిలిచి కోరుకున్న కొలువు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు అనేసింది అంటే ఒక్కో పోస్ట్కి కేవలం ముప్పై రెండు మంది ముప్పై రెండు మంది అభ్యర్థులు మాత్రమే పోటీ పడతారు కాబట్టి అంటే పోస్టులు ఖాళీ పోస్టులు ఎత్తగినా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఎక్కువగా ఉండడంతో పోటీ కొంత తక్కువగా ఉంటుంది ఒక్కో పోస్ట్కి కేవలం ముప్పై రెండు మంది మాత్రమే పోటీ పడతారు అనేసి సమాచారం అయితే ఉంది ఇటువంటి సందర్భంలో అభ్యర్థులు కాస్త కష్టపడితే పోస్టు పొందేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్రతి దశలోనూ పోటీ తగ్గుముఖం దరఖాస్తు ప్ర ప్రక్రియకు ఈసారి ఆరు లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు అంటే పోస్ట్కు తొలత ముప్పై రెండు మంది పోటీ పడ్డా ఈ ప్రక్రియలో ముందుకు వెళ్తున్న కొద్ది పోటీ అంతకంతకు తగ్గుతూ వెళ్తుంది తొలత నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు ఆరు లక్షల మందిలో తొంభై తొమ్మిది శాతం మంది హాజరవుతారు ఫలితాల అనంతరం అరవై శాతం అరవై శాతం మందికి పైగా అనర్హులవుతారు అంటే ఫస్ట్ నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో దాదాపు అరవై శాతం మంది అభ్యర్థులు ఫెయిల్ అవుతారనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట అలాగే దీంతో మిగిలిన వారే పోటీలో ఉంటారు అంటే పోటీ పదహైదు మందికి కాస్త అటు ఇటుగా వస్తుంది ప్రిలిమినరీ అనంతరం నిర్వహించే ఫిజికల్ ఈవెంట్స్ తర్వాత పోటీ దాదాపు ఇరవై ఐదు శాతానికి తగ్గుతుంది అంటే దాదాపు పోస్టుకు ఏడుగురితో పోటీ పడుతూ మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది ఈ లెక్కన ప్రతి దశలోనూ యాభై శాతం పోటీ తగ్గుతూ వస్తుంది ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే అతి తక్కువ మందిని వెనక్కి నెట్టి కొలువు సాధించవచ్చని పలువురు పోలీసులు పరీక్షల నిపుణులు అభిప్రాయపడుతున్నారు అనేసి సమాచారం అయితే ఉందన్నమాట చాలామంది అభ్యర్థులు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లోనే ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త కష్టపడితే కన్నా కొన్ని ట్రిక్స్ని పాటిస్తే కన్నా ఖచ్చితంగా ప్రిలిమ్స్ పాస్ అయిపోవచ్చు ప్రిలిమ్స్ పాస్ అయిపోయినారనుకో ఆటికే సగం పని పూర్తవుతుంది ఇక ఈవెంట్స్ని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి సులభంగానే ఈవెంట్స్ కంప్లీట్ చేసుకోవచ్చు మెయిన్స్ ఎగ్జామినేషన్కి కొన్ని పద్ధతులను పాటించి చదివితే కన్నా పోస్ట్ పొందేదానికి ఈజీగానే ఉంటుంది అనమాట ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి సిలబస్ అంతా కవర్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ప్రిలిమ్స్ కేవలం పాస్ అయితే చాలన్నమాట మెయిన్ ఎగ్జామినేషన్లో పోస్ట్ వచ్చేదానికి ప్రిలిమ్స్ పరీక్షకుల్లో వచ్చిన మార్కులు ఏ విధంగా ఉపయోగపడవు కాబట్టి సిలబస్ అంతా చదివేసి ఏది గుర్తు లేకుండా ఉండే పరిస్థితి లేకుండా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు సిలబస్ చదవండి పాస్ అయ్యే వరకు మాత్రమే సిలబస్ని కవర్ చేయండి అంటే చాలా రోజుల నుంచి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులైతే సిలబస్ అంతా కవర్ చేయొచ్చు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి అని అనుకుంటున్నటువంటి అభ్యర్థులు కొన్ని పార్ట్స్ మాత్రమే ఎన్నుకొనేసి చదవండి ఫ్రెండ్స్ ఈజీగా ప్రిలిమ్స్ అనేది పాస్ అయిపోవచ్చు అనమాట ఏ ఏ పార్ట్స్ చదివితే ఈజీగా సులభంగా ప్రిలిమ్స్ క్వాలిఫై కావచ్చు అనేది సంబంధించి నేను సపరేట్గా ఒక వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట ఇవి తెలంగాణ రాష్ట్రంలో సాక్షి నిర్మతులలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి వచ్చి ఉన్నటువంటి అప్డేటు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి